పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. యోహాన్ సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు. నాయందు నిలిచి ఉండుడి, మీ అందు నేనును నిలిచి ఉందును. తిరిగే దాక్షవల్లిలో నిలిచుంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నాయందు నిలిచుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచిండో, నేనెవనయందు నిలిచిండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. యేసు ప్రభు సజీవుడిగా లెక్క జీవించిన దినాల్లో ఆయన ప్రజల ఆయన విశ్వాసం నుంచి ఆయన వెంబడిస్తున్న ప్రజలను ఉద్దేశించి ప్రభు పలికిన మాటలు మనం చదివాం. ఆయన వెంబడించే ఒక వ్యక్తి ఎలా ఉండాలి అనేది తెలియజేస్తూ ఒక సాదృశ్యాన్ని చెప్తున్నాడు. నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. కనుక ద్రాక్షవల్లిలో తీగలు నిలిచి ఉంటే కానీ ఎలాగ నా ఫలింపవో, అలాగ మీరు కూడా నాయందు నిలిచి ఉంటేనే కానీ ఫలించరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక దేవుని నమ్మిన ఒక విశ్వాసి లేక రక్షించబడిన ఒక విశ్వాసి దేవునితో ఒక అనుబంధమైన సంబంధం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు లేని జీవితం, దేవుడు లేని బ్రతుకు వ్యర్థమని బైబిల్ చెప్తుంది. కనుక ద్రాక్షవల్లికి తనను పోల్చుకుంటూ అందులో అంటుకట్టబడినటువంటి తీగలుగా మనల్ని పోల్చి ఆయన చెప్తూ నాయందు మీరేం చేయాలి నిలిచి. కనుక ఆయనను వెంబడించే ప్రజలు ఎలా ఉండాలని కోరుతున్న కొన్ని విషయాలు మనం ఈ ఉదయకాలంలో ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 4వ వచనం చివరి భాగంలో ఉంటుంది ఏంటంటే, నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. తర్వాత వచ్చే మాట కూడా చెప్పు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచినో, నేను ఎవనియందు నిలిచినో, వాడు బహుగా ఫలించను. కనుక ప్రభుని నమ్మి రక్షించబడి ఆయనను వెంబడిస్తున్న ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక రక్షించబడిన వ్యక్తి ఆత్మీయంగా ఫలించాలన్నట్లయితే యేసుతో అతనికి ఒక అనుబంధం కలిగి ఉండాలి. ద్రాక్షవల్లిలో తీగ ఎలాగైతే ఉంటుందో అంటూ అలాగున ఆయన ఎందు మనము, మన ఎందు ఆయన నిలిచి ఉంటేనే కానీ మనం ఏం చేయమంటే ఫలించము అనే మాటలు ఇక్కడ మనం చదువుతున్నాం. ఆయన ఎందు నిలిచి ఉండే వ్యక్తి ఎలా ఉండాలి అనేది మనం చూసినట్లయితే యోహాను భక్తుడు 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ఆ మాట మనం చదువుదాం. 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకును అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందు ఉన్నామని దీనివల్ల తెలుసుకుంటు ఇక్కడ ఒక సెటప్ చెప్తున్నాడు. ఆయన ఎందు నిలిచి ఉన్నవాడు ఎలా ఉండాలని కోరుతున్నాడు ఆయన? ఆయన ఎందు నిలిచి ఉన్నానని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకును అలాగుననే నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అని. అంటే దేవుని పిల్లలు అనబడిన వారు దేవునితో నడిచేవారుగా, అంటే ఆయన ఎలా నడిచాడో అలాగనే మన నడత ఉండాలని. అలా నడుస్తున్నప్పుడు మనం చూసుకున్నప్పుడు మనం అలా ఉన్నామో లేదో మనకే ఏమవుతుంది అక్కడ తెలుస్తుంది అన్నాడు కదా. మనం ఆయన ఎందు ఉన్నామని దీనివలన తెలుసుకొనొచ్చు ఉన్నాము.
ఈరోజు దేవుడు మన యందు మనము దేవుని యందు కలిగి ఉన్నటువంటి ఒక ఆత్మీయ అనుబంధాన్ని కలిగి ఉన్నామా? ద్రాక్షవల్లిలో తీగ ఉన్నట్లుగా మనం ఆయనతో ఉన్నామా? ఒకళ్ళు ప్రభుని నమ్మి ఉండవచ్చు, రక్షించబడి ఉండొచ్చు, కానీ ప్రభుత్వ అనుబంధం లేకపోతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడమాట? ఎండిపోయిన వ్యక్తిలానే ఉంటాడు. కానీ తీగే ద్రాక్షవల్లిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటాడంటే ఫలించాలి అన్నాడు. అలా ఫలించాలన్నట్లయితే నేను దేవుళ్ళు ఉన్నానని చెప్పుకోవడమే కాదు, చెప్పుకున్నవాడు ఆయన ఎలాగున నడిచాడో అలాగ నడవాలి. కనుక ఈరోజు నా మాటలు లేక నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశాలు లేక నా నడత, నా చర్యలు ఆయనను పోలి ఉన్నావు లేవా అనేది మన ముందున్న ప్రశ్న. దేవుని నమ్మి ఉండొచ్చు కానీ ఆయనలాగా మాట్లాడలేక ఆయనలాగా నడవలేని వారి స్థితిలోనే ఉన్నామేమో. అందుకనే భక్తిలో ఎదగలేని పరిస్థితి, ఆత్మీయంగా ఫలించలేని పరిస్థితిలో ఉన్నామేమో. కనుక మనం ఆయన ఎందు ఉన్నామో లేదో అని అలా నడుచుకోవడం వల్ల మనకే ఏమవుతుంది అది తెలుసుకోగలుగుతున్నాం, లేక మనం చూసిన వారికి కూడా అర్థమవుతూ ఉన్నది అంటున్నాడు. కనుక ఈరోజు దేవుడు నాలో, నేను దేవునిలో ఉన్న అనుభూతిని ఎంతమంది మనం కలిగి ఉన్నాం, దానికి ఒకటే ఒక గుర్తు ఏంటంటే ఆయనలో మనం ఉన్నట్లయితే ఆయన కొరకు మనం ఏం చేస్తాం? ఫలిస్తాం. ఆయన వలే మనం ఏం చేస్తాం? నడుస్తాం. ఆయన వలే మనం ఆలోచిస్తాం. ఆయన వలే మనం తలస్తాం. ఆయన వలే మనం నిర్ణయాల్ని వాక్య ప్రకారంగా చేయగలుగుతాం. అలాగ మన భక్తి విధానం ఉన్నదా ఆలోచన చేద్దాం. దేవుని నమ్ముకున్నానని చెప్పి నా నడత దేవునికి వ్యతిరేకంగా ఉంటే, వాక్యానికి వ్యతిరేకం ఉంటే, నేను నమ్ముకున్నాను చెప్పుకున్న ఏం ప్రయోజనం లేనే లేదు. నేను ఆయన ఆయనలో ఉన్నాను అంటే, నేను ఆయన రక్షకుడిగా అంగీకరించాను అన్నట్లయితే, నేను ఆయన బిడ్డగా తీర్చబడ్డాను అన్నట్లయితే ఆయన ఎలాగ నడిచాడో మనం కూడా అలాగ నడవలసిన బద్ధులం. అంటే ఖచ్చితంగా అలా నడవాలంతే. కారణం అంటే ఆయన చెప్పాడు నేనే మార్గం అని, వేరే మార్గం లేదు. కనుక ఈరోజు ఆయనలో తీగ వల్లే అంటుకట్టుబడి ఒక అనుబంధం కలిగి ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లేవారంగా ఉన్నామా? దానికి సరితంటే మనము దేవునిలో, దేవుడు మనలో చేయాలంటే నిలిచి ఉండాలి. ఎలాంటి వ్యక్తుల్ని ఎలాంటి వ్యక్తులుగా దేవుడు చేశాడు అది మనకు అర్థం కావాలంటే పౌలు రోమా పత్రిక 11:24 మనం చూస్తే ఒక మాట రాశాడు చూడు, ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒడివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలివ చెట్టున అంటుకట్టబడి అలా స్వాభావికమైన కొమ్మలకు వారు మరణిస్యంగా తమ సొంత ఒలివ చెట్టు చెట్టున అంటుకట్టబడరా. ఇక్కడ అంటున్నాడండి మన స్వభావం ఎలాంటిదంట? అడవి ఒలివ చెట్టు. అడవి ఒలివ చెట్టు ఉన్న కొమ్మను నరికి తీసుకొచ్చి మంచి ఒలివ చెట్టుకి ఏం చేశాడంటండి? అంటుకట్టాడు అంట. అంటే దేవుడు లేని, దేవుడు ఎరగని, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న జీవితాలను కలిగిన మనలను ఆయనే మొదట ప్రేమించి వెతికి రక్షించి మంచి ఒలివ చెట్టు అని చెప్పిన ఆయనలో మనల్ని ఏం చేశాడు? ఆయన అంటుకట్టాడు అన్నాడు. ఇప్పుడు అంటుకట్టడం అంటే రెండు అంటుకట్టే చెట్టు, కట్టబడేటువంటి చెట్టు రెండు కూడా ఏమి చేస్తాడని చెక్కి కడతాడు. కొన్ని రోజులైన తర్వాత అది అతుకుబడిన తర్వాత దీన్ని కట్ చేస్తాడు. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఆ కొమ్మలో నుండి వచ్చేవన్నీ కూడా ఏంటంటే ఏ చెట్టుకైతే అది అంటుకట్టుకుందో ఆ ఫలాలే వస్తాయి. కారణం ఏంటంటే దాని ప్రాచీన స్వభావం నుండి అది ఏం చేయబడి కట్ చేయబడి అంటే కత్తిరించబడి. కనుక మనం అడవి ఒలివ లాంటి వాళ్ళం, కానీ మంచి ఒలివైన యేసుతో మనల్ని ఏం చేశాడు? దేవుడు జతపరిచాడు. ఇప్పుడు స్వభావ సిద్ధంగా మనం చూస్తే పాపులమే, కానీ ప్రభుతో ఐక్యపరచబడ్డం గనుక ఆ పాప నైజాన్ని ఆ లోకాన్ని విడిచి ఆయనతో అతుకుబడకపోతే మనలో నుండి ఆయనకు చెందిన ఆత్మఫలాలు లోపలికి రావు. ఈ అంటుకట్టుబడడం అనేది ఏంటంటే ఒక రెండు చెట్లు కానీ కొమ్మ చెట్టుకి కడతారు. ఈరోజు అంటుకట్టి రేపు తీసి మళ్ళీ ఎల్లుండి కట్టి అలా పెడితే అదేమన్నా అతుక్కుంటుందా? అది అంటు కట్టుకున్న తర్వాత అది అతుక్కునే వరకు అలాగే ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాతనే దీన్ని కట్ చేస్తాడు కదండి. అంటే దాని అర్థం ఏంటన్నమాట, దేవుని యొక్కకు వచ్చిన తర్వాత దేవునితో మనం ఐక్యం చెందాలన్నట్లయితే మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడానికి మన ముందు మనం ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలి. అది కట్ చేయబడినంత వరకు కూడా ఆ ప్రాచీన స్వభావం మనలోనే ఉంటుంది, లోకం పాపం సంబంధమైంది. కానీ మనం యేసులో ఎప్పుడైతే ఐక్యపరచబడతామో అప్పుడు మనం యేసుకు సంబంధించిన వ్యక్తిగానే ఆత్మ సంబంధించిన ఫలాలు ఫలించడానికే మనకు దేవుడు సహాయం చేస్తాడు. కనుక అడవి ఒలివ కొమ్మ తీసుకొచ్చి స్వభావానికి విరుద్ధంగా మంచి ఒలివ కొమ్మకి కట్టాడు. అంటే ఒక పాపిని తీసుకొచ్చి పరిశుద్ధమైన దేవునితో ఏం చేశాడు అన్నమాట? ఐక్యపరిచాడు.
ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే అప్పటివరకు ఉన్న పాపం లోకం ఆ శాపం అటన్నిటి నుంచి కూడా విడిపించబడి సజీవుడైన యేసుతో మనం అంటుకట్టబడినప్పుడే ఆయన కొరకు మనం ఏం చేస్తామట ఫలిస్తాం. అందుకన్నాడు ఎవడు నా యందు నేను ఎవడి యందు నిలిచి ఉంటామో వాడు బహుగా ఫలించును. కనుక ఆయన కొరకు మనం ఫలించే వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆయన మనల్ని ఏం చేసామంట సిలువ మరణ పునరుద్ధరణ ద్వారా మంచి ఒలివి చెట్టు అయిన ఆయనకు మనల్ని అంట. కనుక ఈ దినాన ఆయనలో అతుకబడి ఆయన యందు నిలిచి ఆయన కొరకు జీవించగలిగిన జీవితం ఉంది. ఆయన వలె నడుచుకోవాలని కానీ ఆయన వలె బ్రతకాలని. కనుక ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ఈరోజు ప్రభు వలె నడుస్తున్నామా? ప్రభు వలె ఆలోచిస్తున్నామా? ప్రభు వలె తలంచుచున్నామా? ప్రభు వలె నడుస్తూ ఉన్నామా? మనల్ని చూస్తున్న వారు అవన్నీ కూడా ఏం చేస్తున్నామట అని గమనిస్తున్నారు. అందుకని ఏదైనా మన పొరపాటుగా మాట్లాడినా ఏదైనా పొరపాటుగా చేసినా వెంటనే అంటే ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇలా మాట్లాడతారా ఇలా చేస్తారా అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుని నమ్ముకున్న వారు ప్రభులాగానే మాట్లాడాలి, ప్రభు వాళ్ళైనా నడవాలన్నది వాళ్ళకి అర్థమైంది, కానీ నమ్మిన వాడికి అర్థం కాలేదన్నమాట. కనుక ఆయన నాయందు నేను ఆయన ఎందు ఏం చేయాలంటున్నాడండి నిలిచి ఉండాలి. కనుక అది ఒక అనుబంధంతో కూడినటువంటి అది దాన్ని ద్రాక్ష వల్లి తీగలకు పోల్చే అని చెప్తుంది. ఎవడు ఏ తీగ అయితే ద్రాక్ష వల్ల నిలిచి ఉంటుందో ఆ తీగే బహుగా ఫలిస్తాయి. బహుగా ఫలించాలన్న తీగను ఆయన ఏం చేస్తాడంటే కత్తిరిస్తూ ఉంటాడు. పనికిరాని తీగలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంటే కత్తిరిస్తాడో ఉంటాడు అన్నాడు. ఈరోజు మనల్ని ప్రభు ప్రేమించింది, ప్రాణం పెట్టింది, రక్షించింది, ఆయనతో మనల్ని ఐక్యపరిచింది ఎందుకంటే మనము ఆయన మహిమంతమైన ఒక ఫలవంతమైన జీవితాన్ని భూమి మీద జీవించి అనేకుల ఎదుట మనం ఎవరమో వాళ్ళకి అర్థమయ్యేటువంటి ఒక భక్తి చేయట కొరకే అనేది మనం మర్చిపోవడానికి వీల్లేదు. రెండవదిగా మనం చూసినట్లయితే 7వ వచనం నుంచి నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండేలా అంటాడు. మొట్టమొదటిగా ఆయన నిలిచి ఉండాలి, రెండవది ఆయన మాటలు మన యందు ఏం చేయాలంటే నిలిచి ఉండాలి. చూడండి ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని చదువుతుంటాం, ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని వింటుంటాం, అవన్నీ నిజంగా మన హృదయంలో ఉంచుకుంటున్నామా? నిజంగా వాక్య ప్రకారంగా జీవించేటువంటి ఒక తీర్మానం మనం చేస్తూ ఉన్నామా? ఎందుకు దేవుడు తన మాటలను మనకి ఇచ్చారు, లేక ఎందుకు ఆయన మాటలు మనకు వినిపింప చేస్తున్నాడు? ఆ మాట ప్రకారంగా మనం ఏం చేయాలన్నమాటని జీవించేవారం కూడా వినివారు మాత్రం కాకుండా వినిన దాని ప్రకారం చేయువారే లేక జీవించేవారే ఉండు అంటాడు. నిర్మయ భక్తుడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను అంటాడు కదండి, తిన్నాను అంటాడు. ఈరోజు దేవుని వాక్యానికి మన అంతరంగ జీవితంలో ఉన్న స్థానం ఏంటి లేక విలువేంటి ఒకసారి మనం ఆలోచన. దేవుని నమ్ముకున్న బిడ్డలంగా దేవుని వాక్యానికి మనం ఇచ్చే స్థానం ఏంటి, విలువేంటి? దేవుని వాక్యలో మనం చూచినట్లయితే కీర్తనకాడు 119వ కీర్తన 112వ వచనం నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబర్చుకొని ఉన్నాను అంటున్నాడు. చూడండి నీ కట్టడలను నేను గైకున్నట్లు నా హృదయాన్ని నేను ఏం చేస్తున్నాను లోబర్చుకో, అంటే నా హృదయం ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి ఏం చేస్తూ ఉంటుందంటే వ్యతిరేకంగానే పనిచేస్తాను. కందుకని అంటాడు హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించిన వాడు ఎవడు అంటాడు. అందుకని నీ భక్తుడు ఏమంటాడంటే నీ కట్టడలు లేక నీ మాటను నేను గైకొనడానికి నా హృదయాన్ని నేను ఏం చేస్తున్నానంటే లోబర్చుకుంటున్నాను అంటున్నాడు. మనం ఎంతమంది మన హృదయాలను దేవుని వాక్యానికి అనుకూలంగా మలుచుకుంటున్నాం, వాక్యం వింటారు కానీ మార్పు ఉండదు, వాక్యం వింటాం కానీ లోపల చేర్చుకోం. అందుకని ఆత్మీయ జీవితంలో తేడా పడాలి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది నీ కట్టడలను నేను గైకొనున్నట్లుగా నా హృదయాన్ని నేను ఏం చేస్తున్నాను లోబర్చుకుంటున్నాను అన్నాడు. అంటే ఒక అభ్యాసం చేస్తున్నాను అనమాట కదండి, ఎందుకంటే లోబడని హృదయాన్ని వాక్యానికి లోబడేటట్లుగా ఏం చేస్తున్నాడంట అభ్యాసం చేస్తున్నాడు. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. అంటే దేవుని నమ్మిన ఒక వ్యక్తి జీవితంలో దేవుని మాటలు ఉండాలి అనేది ఏంటంటే ఒక సాధకముతో కూడినటువంటి జీవితం. ఆ విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని మనం చేసుకోవాలి. ప్రభువా నేను వింటున్న మాటలు లేక నేను చదువుతున్న మాటలు నా జీవితంలో వ్యర్థం కాకూడదు,
మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన పలుకు జీవిస్తాడని నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నా హృదయంలోకి నీ మాటలు నేను ఉంచుకోవడానికి నాకు సాయం. లేకపోతే మన హృదయంలో దేవుని మాటలు ఉంచుకునే అభ్యాసం మనం చేయలేదు అనుకోండి, వేరు వేరు ఉంటాయి కదా. హృదయంలో ఉండేవన్నీ చెప్పాడు కదా, మార్కు సువార్త 7వ అధ్యాయం మనం చూస్తే 20లో ఉంటాయి. హృదయంలో ఉండే ఆ చెడు కార్యాలు అన్నిటి గురించి రాస్తాడు అక్కడ. కనుక వీటిని నుండి మనం విడుదల పొందాలంటే ఒక అభ్యాసం చేయాలంటున్నాడు ఏంటంటే, ఆ చెడిపోయిన హృదయంలోనికి దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే ఆ హృదయంలోనికి ఆ జీవం గల మాటలను మనం ఏం చేయాలంటే దాచుకోవాలి. ఆ హృదయము ఆ మాటలతో నింపుకోవడానికి లేక ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి నా హృదయాన్ని మనం ఏం చేయాలి, మన మనసుల్ని లోబరుచుకోవాలంటున్నాడు. అలాంటి ఒక అది తుద వరకు నిలిచే నిర్ణయం అంటాడు. అంటే ఒకరోజు కాదు, చూడండి చాలాసార్లు గుళ్ళో కూర్చుంటాం దేవుని వాక్యం వింటాం అలాగే చేయాలి అలాగైతే బాగుంటుంది మనకి భక్తి అనుకోవడం, బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మర్చిపోవడం, దాని గురించి అసలు ఆలోచన చేయకపోవడమే. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇలాగ దేవుని వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకోవడానికి నేను చేసే నిర్ణయం ఎలాంటే చివరి వరకు నిలిచే నిర్ణయం అంటున్నాడు. అంటే నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా దేవుని వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని నేను బ్రతకడానికే నా హృదయాన్ని లోబరుచుకునే ఒక భక్తి చేస్తాను అని నిర్ణయం చేస్తున్నాడు. 8వ వచనంలో కూడా చెప్తాడు 119 అంటే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని, అంటే వాక్యాన్ని ఎందుకు ఉంచుకోవాలి హృదయములు అంటే దేవునికి వ్యతిరేకంగా ఏది కూడా మనం చేయకుండా ఉండడానికి ఆ వాక్యం మనకి ఏం చేస్తామంటే సహాయపడుతుంది. చాలాసార్లు మనకు తెలుస్తుంటుంది చేయడని కానీ అది చేస్తుంటాం, మంచిని తెలుస్తుంటుంది కానీ చేయం. కానీ భక్తుడు అంటున్నాడు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంది ఎందుకంటే నీ ఎదుట నేను ఏం చేయకుండా పాపము చేయకుండా. కానీ వాక్యం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఒక నిర్ణయాన్ని మనం చేసుకోవాలి ఏంటంటే, ప్రభు ఇది నా బ్రతుకు కాలం అంట కూడా దీని కొరకే నేను జీవించడానికి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని చేసుకుంటున్నాను అని చెప్తే దేవుడు మనకి సహాయం. కనుక దేవుని మాటలు మనలో ఏం చేయాలంట నివాసం చేయాలి, నిలిచి ఉండాలి. అంటే మన ప్రతి అడుగు మన ప్రతి చర్య వాక్యానికి అనుకూలమైన రీతిగా మలుచుకోగలిగిన ఒక సాధకముతో కూడిన భక్తి మనం చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆ భక్తుడు అన్నాడు నా నిర్ణయము ఒకరోజుది కాదు, లేదా విన్నప్పుడుదే కాదు, లేక చదివినప్పుడుదే కాదు, ఇది నిత్యము నిలిచి ఉండు ఒక ఖచ్చితమైన నిర్ణయం అంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లే యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగుట లేదు, ఆయన నోటి మాటలను నా స్వభావ ప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతుంది. చూడండి, విడిచి తిరుగుట లేదు, నా స్వభావిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుకుంటున్నాను. దేని గురించి చెప్తున్నాడు ఈయన? దేవుని మాటల గురించి. మన జీవితంలో దేవుని మాటలకు మనం ఇచ్చే స్థానం ఎలాంటిది ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని ఆజ్ఞను విడిచి నేను తిరగడం లేదంటున్నాడు. ఎందుకంటే దేవుడే తన ప్రజల గురించి చెప్పాడు, నా ప్రజలు నా మాట వినేలా ఎంతో మేలు. అంటే దేవుని ప్రజలే కానీ వాక్యం మీద తిరుగుబాటు చేస్తారు, ఆయన చెప్పింది చేయరు. అలాంటి స్వభావం మనలో ఉంటే మనం ఎన్నడూ కూడా ఫలించలేం దేవునిలో ఆత్మీయతలో. కనుక నీ ఆజ్ఞలకు నేను ఎప్పుడు తిరుగుబాటు చేయలేదు, నా నోటి ఆయన నోటి మాటలను నా స్వభావిప్రాయం కంటే ఎక్కువగా నేను ఏం చేస్తున్నాను ఎంచుతూ ఉన్నాను. అంటే దేవుని మాటకే నా ఇష్టానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను అంటున్నాడు. చాలా చూడండి మన జీవితంలో చేసే పరమైన మన ఇష్టాన్నే తీసుకెళ్ళి దేవుని మీద రుద్దుతాం కదండి, ఇలా చేయాలి అలా చేయాలంటాం కాదు. యోబు అంటున్నాడు నీ నోటి మాట నా స్వభావిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతూ. అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడమాట తన జీవితంలో? దేవుని వాక్యానికి, దేవుని మాటకు, దేవుని కట్టడకు. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం ఒకసారి ఆలోచిద్దాం, మన వ్యక్తిగతమైన జీవితంలో దేవుని వాక్యానికి మనం ఇచ్చే స్థానం ఎంత? మన ఇష్టం, మన అభిప్రాయము, మన ఆలోచన, మన తలంపులే నెరవేర్చబడాలని కోరుకునే రీతిలో ఉందా, లేకపోతే వాటన్నిటికంటే దేవుని వాక్యానికే ఎక్కువ స్థానాన్ని ఇస్తున్నామా? యోబు అన్నాడు నా స్వభావిప్రాయం కంటే కూడా నీ నోటి మాటకు నేను ఏం చేస్తున్నాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. అందుకని యోబుని గురించి దేవుడు అన్నాడు యథార్థవంతుడు నీతిమంతుడు చెడును విసర్జించినవాడు
యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు. చూడండి ఎంత మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ అంటే అలాంటి బ్రతుకు, అలాంటి జీవితం, అలాంటి భక్తి చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే తన స్వభావిప్రాయం కంటే దేవుని మాటకు విలువనిచ్చాడు. మన జీవితంలో అనేకసార్లు జరిగే పొరపాటు ఏంటంటే మన స్వభావిప్రాయాలే, మన సొంత చిత్తాలే, మన సొంత ఇష్టాలే దేవుడు నెరవేర్చాలని తాపత్రయపడుతుంటాం. అది దైవ లక్షణము కాదు. దేవుని నమ్మిన వ్యక్తిలో ఉండవలసిన గుణగణం కాదు. కానీ దేవుని నమ్మిన ఒక వ్యక్తి, రక్షించబడిన ఒక వ్యక్తి దేవుని మాటకే తన జీవితంలో ఉన్న వాటన్నిటికంటే కూడా ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆయన వాక్యంలో ఉన్న శక్తిని అభ్యాసం చేసి ఒక విజయవంతమైన, దేవునికి మహిమార్థమైన జీవితాన్ని భూమి మీద బ్రతుకుట కొరకే దేవుడు తన జీవ వాక్కును మన చేతిలో పెట్టారు. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగతమైన జీవితంలో దేవుని వాక్యానికి ఇచ్చే విలువ ఏంటి? దేవుని వాక్యానికి ఇచ్చే విలువను బట్టే మన భక్తి స్థాయి కూడా ఆధారపడి ఉంటుంది. దేవుని మాట మనం నెరవేర్చే కొలది మన ఆత్మీయ స్థాయి ఆధారపడి ఉంటుంది. దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా చేస్తే మనకు తెలుసు మన భక్తి ఎలా ఉంటుందో. కనుక దేవుడు అంటాడు, ఎవడిని అందు నేను నా మాటలు నిలిచి ఉంటాయో వాడు ఏం చేస్తాడు? బహుగా ఫలించును అన్నాడు. బహుగా ఫలించును. మూడవదిగా మనం చూసినట్లయితే 8వ వచనంలో చూడండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచు, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు అన్నాడు. అంటే దేవుని నమ్మిన, దేవునిని అంగీకరించిన, ఆయన మాటలు వింటున్నా లేక చదువుతున్న ఒక వ్యక్తి ఆయనను వెంబడించే ఒక వ్యక్తిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అంటే వెంబడించడం అంటే అనుకరించేవాడు అని. ఈరోజు మనం ఎవరిని, దేవుని నమ్ముకొని ఎవరిని వెంబడిస్తున్నాం? లోకాన్నా లేకపోతే దేవుణ్ణా? ప్రభు చెప్పారు ఈ లోకంలో దేవునిని స్త్రీని మీరు ఒక్కసారి ఏం చేయలేరు, సేవించలేరు. ఎవరో ఒకరిని తేల్చుకోవాలన్నాడు. కనుక దేవుని నమ్మిన బిడ్డలుగా ఈ దినాన మనం ఎవరిని వెంబడిస్తున్నాం, ఎవరి వైపు చూస్తున్నాము, ఎవరిని అనుకరిస్తున్నాం? విచారం ఏంటంటే ఈ రోజుల్లో అసలు దేవుని పిల్లలు ఎవరు అనేది గుర్తించలేని దినాల్లో ఉన్నాం కదండి. ఎవరు క్రైస్తవులు అని గుర్తించలేని దినాల్లో ఉన్నాం మనం. కారణం ఏంటంటే లోకస్తులకి క్రైస్తవులకి ఏం లేదండి, తేడా లేదు. అసలు వాళ్ళలాగానే మాట్లాడతారు, వాళ్ళలాగానే వేషధారణ చేస్తారు, వాళ్ళలాగానే ప్రవర్తిస్తారు. అందుకని ఎవరు దేవుని నమ్మారు, ఎవరు దేవుని నమ్మలేదు కూడా ఎవరు అంటే అర్థం కావాలా? ఒక క్రైస్తవ కూటానికి వెళ్తే అక్కడికి వచ్చిన వాళ్ళని చూస్తే ఎవరు అబ్బాయో ఎవరు అమ్మాయో కూడా తేడా తెలియడంలా. అర్థమైందండి మీకు? ఎవరు అబ్బాయో ఎవరు అమ్మాయో కూడా తెలియడంలా. డ్రెస్సులు అలాగున్నాయి. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన సంగతి నేను చెప్తున్నాను. లోకస్లు అలాగున్నారంటే అర్థం ఉంది. కానీ దేవుని ఎరిగిన కుటుంబంలో పుట్టి కనీసం నీ వస్త్రధారణలో కూడా నువ్వు ఒక దేవుని కుటుంబానికి చెందిన వ్యక్తి అని చూపించలేని భయంకరమైన స్థితిలో ఉన్నారంటే ఎంత భయంకరం. ఇక్కడ అంటే నువ్వు యేసుని అనుకరించే వ్యక్తిగా, అంటే యేసులాగా నడిచే వ్యక్తిగా, యేసులాగా మాట్లాడే వ్యక్తిగా, యేసులాగా ప్రవర్తించే వ్యక్తిగా మనం ఉండుట కొరకే దేవుడు ప్రాణాన్ని పెట్టినంతగా మనల్ని ఆయన ఏం చేశాడు, ప్రేమించారు, రక్షించారు. ఈరోజు దేవుని పిల్లలు అంటున్నారు, నమ్ముకున్నాం అంటున్నారు. కానీ యేసుని పోలిన లేక యేసుని అనుకరించగలన వ్యక్తిత్వం చాలా కొదువుగా చూస్తున్నాం. కారణం ఏంటంటే లోకము, లోకంలో ఉన్న వాటికి ప్రజలు ఏమవుతున్నారండి, ఆకర్షితులైపోతున్నారు, ఆకర్షితులైపోతున్నారు. అందుకనే భక్తిలో ఎవరు ఏం చేయలేదు ఎదగడుల. క్రైస్తవులుగా కనబడుతున్నారు కానీ వాక్యానుసారమైన భక్తి వారి జీవితంలో కనబడడం లేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే నా మాటలు నీ యందు ఉండాలి, నేను నీ యందు ఉండాలి, నీవు నన్ను వెంబడించి నన్ను అనుసరించే వ్యక్తిగా ఉండట కొరకే ఎందుకు పనికిరాని నిన్ను నేను ఏం చేశాను, ప్రేమించి రక్షించి నా బిడ్డగా చేసుకున్నాను అంటున్నాడు. చూడండి లూకా సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు సజీవుడిగా జీవించిన ఒక మాట చెప్పాడు శిష్యుని గురించి. లూకా సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉండును అన్నాడు.
అంటే ఏ విషయంలో ఇది? ఒక జీవన శైలిలో. అంటే ఆయన ఒక సంపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద బ్రతికి ఎలాగ బ్రతకాలో ఒక మనిషి చూపించిన దేవుడు ఆయన. కనుక శిష్యుడు బోధకుడు అవడే, శిష్యుడు శిష్యుడే, బోధకుడు బోధకుడే అన్నాడు అని చెప్పిన వాళ్ళు అన్నాడు. సిద్ధుడైన వాడు బోధకుడిలాగా ఉంటాడు అండి. సిద్ధుడైన వాడు అంటే ఏంటంటే అభ్యాసం చేసినవాడు, ఆయనలాగా నడవడానికి, ఆయనలాగా ఉండడానికి, ఆయనలాగా మాట్లాడడానికి, ఆయన వల్లే ఆలోచించడానికి ఒక అభ్యాసం చేస్తే వాడు కూడా ఆయన వల్లే సిద్ధపడడానికి తయారవడానికి దేవుడు ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడు. చూడండి, కొంతమంది మాట్లాడుతుంటే విన్నాను మీరు ప్రభుని నమ్ముకున్నారంట, ఎలా తెలిసింది? ఆ మాటల్లోనే తెలిసిందన్నమాట ప్రభుని నమ్ముకున్నవారు అని. ఈరోజు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ప్రాణం పెట్టి ప్రేమించిన యేసుని వెంబడిస్తున్నావా, లోకాన్ని వెంబడిస్తున్నావా? విచారం ఏంటంటే క్రైస్తవ సమాజం కూడా లోక ప్రభావంలో ఏమైపోతుంది చెప్పండి? పడిపోతూ లోకస్తుల వల్లనే మాట్లాడడానికి, లోకస్తుల వల్లనే ప్రవర్తించడానికి, లోకస్తుల వల్లనే డ్రెస్అప్ అవడానికి, లోకస్తుల వల్లనే కార్యక్రమాలు కూడా చేయడానికి ఏమైపోతుంది చెప్పండి? అలవాటు పడతా ఉన్నారు. అందుకనే భక్తిలో ఎదుగు బొదుగు లేని స్థితి అంటండి. కానీ ఆయనను అనుసరించే వ్యక్తి, ఆయనను వెంబడించే వ్యక్తి ఆయన వలె అవ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన వలె అవ్వాలని, అది ఒకరోజులో అయిపోయేది కాదు కదండి, కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు నడిచే కొలది అభ్యాసం చేసే కొలది అప్పుడు ఆయన వల్ల మనం ఏం చేయడానికి, కొంచెం మారడానికి ప్రభు మనకేం చేస్తాడమాట అండి? సహాయం చేస్తాడు. అందుకనే ఆయనను వెంబడించేటటువంటి ఒక వ్యక్తిగా మనం ఉండాలని, ఆయననే అనుకరించే వ్యక్తిగా నేను ఉండాలని. నా మాటలో యేసు, నా వేషంలో యేసు, నా ప్రవర్తనలో యేసు ఉండేటట్లుగా, లేక అవతల వ్యక్తి కనబడేటట్లుగా నేను భక్తి చేయాలని దేవుడు కోరాడు. అలాంటి ఒక ఆత్మీయతలో నేను ఏం చేయాలి, ఎదగాలని కోరాడు దేవుడు. ఈరోజు ఇక్కడ కూర్చొని మనం ఒకసారి ఆలోచించేద్దాం, యేసు వలె నడవడానికి ఎంతమంది మనం ప్రయాసపడుతున్నాం, లేకపోతే అభ్యాసం చేస్తున్నాం? యేసు వలె మాట్లాడడానికి, యేసు వలె ఆలోచించడానికి, యేసు వలె చూడడానికి. యేసు ప్రభువుని గురించి చెప్తా, ఆయన కాపరలేని గొర్రెలను చూచినప్పుడు కనికరపడి అంటారు కదండి. కాపరలేని గొర్రెలను చూసినప్పుడు ఏమైపోయి చలించిపోయాడు, కనికరపడి అంటాడు. ఈరోజు మనం చూస్తున్నప్పుడు అలా చూడగలుగుతున్నామా? అలాంటి కనికరం పుట్టగలిగిన హృదయం ఉంటుందా మనకి? అలాంటి దృశ్యం లేక అలాంటి కన్ను ఉందా మనకి ప్రజలను చూసినప్పుడు? మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.